ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 10 లక్షల రూపాయలు ఎంపీ నిధులతో బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వేటి నగరం మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ, పేదవాడు ఉన్నవాడు అని తేడా లేకుండా అన్ని కులాలలో పేదవాడు కోటీశ్వరుడు కావాలన్నది జగనన్న లక్ష్యమని పేర్కొన్నారు. మీరు సహకరిస్తే 3 సంవత్సరాలలో 70 సంవత్సరాల అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి 145 కులాలలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. మద్యపాన నిషేధం అంచెలంచెలుగా తగ్గించడం వల్ల ప్రమాదాలు వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. నాటుసారా తయారీ చేసినా అమ్మినా ఎంతటి వారైనా వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్ష అమలు అయ్యేలా చూస్తామన్నారు. కృష్ణాపురం డ్యాం ను ఆధునీకరించి తాగునీరు సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు కేశవరెడ్డి, రాష్ట్ర ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి హమీద్ ఖాన్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, వైసీపీ రాష్ట్ర యువత అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటరత్నం, సిఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ మనోహర్, పలువురు నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు. కుల వ్యవస్థ పోవాల ముందు పేదరికం పోవాల. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కడు పేదవాడిని ధనికుడిగా చేయాలి. ప్రతి పేదవాడు కోటీశ్వరుడు కావాలని కలలుకంటున్న జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కూడా ఆదరించాలి. ఈరోజు ఆయన కళలు ఎక్కువంటే ఓటు వేద మనకు ముఖ్యం. వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడాలా. అందుకే నవరత్నాల్లో కూడా మహిళలకి డాక్టర్ లోన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరు పైన చెప్పి వారు చేస్తూ ఉన్నారు. దయించి మన కార్వేట నగరాన్ని నేను దత్తులు తీసుకున్నా. మీకు అందరికి కూడా నేను చెప్తున్నాను, నన్ను మీకు మీరు నాకు ఓటు వేస్తారా ఓటు అనే ఆలోచన నాకు లేదు. ఇది సభ కాబట్టి నిజం చెప్తున్నా. కుట్ర రాజకీయాలకి స్వస్తి చెప్పండి అందరూ. ఈ 3 సంవత్సరాల్లో నేను బ్రహ్మాండంగా కార్వేట్ నగరంలో 30, 40, 70 సంవత్సరాలు చేయని పనులు చేసి వదిలేస్తా. కోనేరు దగ్గర నుంచి ప్రతి వీధి కూడా ఏ విధంగా చేయాలి, ప్రతి కులానికి ఏ విధంగా చేయాలి, ఇళ్ల స్థలాలు ఏ విధంగా ఇవ్వాలి, మనంతా ఇళ్ల స్థలాలపైన చంద్రబాబు పైన ధర్నాలు చేయాలా? పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే దాన్ని కూడా అడ్డుపడినాడు. పేదవాడికి ఆరోగ్యశ్రీ పెట్టుకుంటే రేపు నవంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు 1 రూపాయి దాటి కూడా అందరికీ ఫ్రీగా చేస్తున్నాడు. అదేవిధంగా అమ్మఒడి అన్ని జాతరకి ఇస్తూ ఉన్నాడు. రైతు భరోసా అన్ని జాతరకి ఇస్తున్నాడు. ఈ సీట్ ఇచ్చాడు, ప్రజలు నన్ను ఆదరించారు. ఈ సీటు ఉండేంత వరకు ప్రతి పేదవాడు కోటీశ్వరుడు కావాలి, ప్రతి పేదవాడు ఉద్యోగస్తుడు కావాలి, ప్రతి పేదవాడు ఆర్థికంగా బాగుపడాలనే దృష్టి చూపంతో ఆయన పోతున్నాడు. దయచేసి నాకు అందరూ లీడర్లు కష్టపడినారు. ప్రతి లీడర్ ఇంట్లో నేను ఫోన్ చేసినాను. ప్రతి లీడర్ నా కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టుంటాను. నేను ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వాల. నేను అప్పులు లేకుండా ఇన్ని రోజులు రాజకీయం 40 సంవత్సరాలు రాజకీయం చేసినంటే అది మీ పిచ్చమే. మనకు ఉండే ముద్ర జగనన్న ముద్రే, మనకు స్టాంపు జగనన్న స్టాంపే, మన పార్టీ జగనన్న పార్టీ, మన గ్రూపు జగన్మోహన్ రెడ్డి గ్రూపే. ఎన్టీఆర్ జలాశయం కూడా శాంక్షన్ అవుతుంది. మన పాలసందులు కూడా మామిడి కోన కూడా శాంక్షన్ అవుతుంది. నాకు జగనన్నకే చెప్పాను అని నన్ను ఏమని అనుకుని నాకు ఉప ముఖ్య పదవి ఇచ్చింది. దానికైనా కూడా నాటి బడుగు బలహీన వర్గాలు ఈ నియోజకవర్గం పేదవాళ్ళందరూ మనకు ఓట్లు వేశారు. నాకు ఉప ముఖ్య పదవి ఇచ్చి ఈ ప్రాజెక్టులు కానీయకుండా పోతే మాకు వేలాంటి సోర్సులు వేస్తారంటే జగనన్న అప్పుడు రామచంద్రరెడ్డి కూడా అక్కడనే ఉండి నీకు డిగ్రీ కాలేజ్ కూడా ఇచ్చినట్టు డిగ్రీ కాలేజ్ అది విద్యకి ఇచ్చినట్టు సార్ నీళ్ళకి కావాలా మాకు ఎలాంటి సోర్స్ లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా గట్టిగా ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు తెప్పిస్తాము అన్నట్లు చెప్తాము. జగనన్న ప్రతి మనిషి కాబట్టి ప్రతి ఇంటికి జగనన్న ఒక సేవకుడుగా పేదవాళ్ళకు ఒక మాధవుడుగా పనిచేస్తున్నాడు కాబట్టి గుడికి పోతే కూడా వెంకటేశ్వర స్వామి గుడికి పోతే ఏ ముఖ్యమంత్రి కూడా నామాలు పెట్టుకుని పోలా ఆయన నామాలు పెట్టుకుని పోతే కూడా చంద్రబాబుకి తట్టుకోలేకపోతుంది. చంద్రబాబు ఎట్ట నామాలు పెట్టడు. చంద్రబాబు ఎప్పుడు మత ఘర్షణ తెచ్చేస్తాడు, కుల ఘర్షణ తెచ్చేస్తాడు. మనకి ఎస్సీలు కావాలా, బీసీలు కావాలా, ఓసీలు కావాలా, అన్ని మతస్థులు ఉండాలా? ఇవి ఈరోజు ప్రతి కుటుంబం కూడా ప్రతి కులం కూడా పేదరికంగా లేకుండా ఉండాలనే ఒక ఆశ
జగనన్న పిండి కాబట్టి మీరందరూ నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ